న్యూ ఇయర్ వేడుకల కారణంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు పలు ఫ్లైఓవర్లు రోడ్లు మూసివేత హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు 1 గంట వరకు చివరి స్టేషన్ చేరుకున్న ట్రైన్ శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే బురద జల్లుతున్నారు చంద్రబాబు కోసం పవన్ గడ్డి కరుస్తున్నారన్న మంత్రి జోగి రమేష్ అభ్యర్థుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాటలు ఎన్నికలు సమీపిస్తున్న అనేక చోట్ల క్యాండిడేట్స్ కరువు తిరుపతి జిల్లా వెంకటగిరిలో గడప గడపకు మన ప్రభుత్వం ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించిన ఇన్చార్జ్ రామకుమార్ రెడ్డి దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ అవ్వాతాతలకు రేపటి నుంచి 3000 పెన్షన్ పంపిణీ एपी की పెరిగిన తలసరి ఆదాయం జాతీయ సగటును మించి పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు రాష్ట్రవ్యాప్తంగా 1489 కేంద్రాలు గుర్తింపు ఆర్జీవీ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ సిఐడి దర్యాప్తు కొలికపూడి శ్రీనివాసరావు సహా 6గురిపై కేసులు నమోదు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలకు దీపావళి జనవరి 22న ఇంటింట దీపజ్యోతి వెలిగించాలన్న బీహెచ్పీ ఏపీ అధ్యక్షుడు సాయిరెడ్డి తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనున్న ప్రత్యేక దర్శనాలు తిరుపతి ఎస్ఎస్ జ్యువెలరీ చోరీ కేసులో పురోగతి రాత్రి రేణిగుంట జ్యోతినగర్లో చెందిన మరో వ్యక్తి అరెస్ట్ ఫ్యామిలీ 24 T6 టికెట్లు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ జనవరి 1 నుంచి రద్దు చేస్తున్నట్లుగా ఎండీ సజ్జన ట్వీట్ తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th ఎగ్జామ్స్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఇద్దరు సిఐలపై బదిలీ మొయినాబాద్ సిఐ రంగా ముట్లా సిఐ నరేష్ పై వేటు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో దొంగల ముఠ అరెస్ట్ 18 తులాల బంగారం మొబైల్స్ నగదు స్వాధీనం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్లో కోవిడ్ కలకలం ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులకు పాజిటివ్ ఏపీ మీదుగా అమృత్ భారత్ రైలు మాల్దా నుంచి బెంగళూరుకు పయనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు యమునా నది తీరాన ఆధ్యాత్మిక శోభ దేశవ్యాప్తంగా ప్రారంభమైన న్యూ ఇయర్ సందడి ఢిల్లీ రాహగిరి ఈవెంట్ లో యువత డాన్సులు రేపు నింగిలోకి పిఎస్ఎల్వీ C58 రాకెట్ బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్ పై పరిశోధన నకిలీ ఫారెక్స్ ట్రేడింగ్ యాప్లలో పెట్టుబడి వద్దు మదుపర్లకు ఆర్బీఐ హెచ్చరిక